గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఆల్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, వారికి హౌస్ కస్టడీ కేటాయించాలని లాయర్లు వేసిన పిటిషన్ని విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి, అనగా 13 సెప్టెంబర్కి వాయిదా వేసింది. వాదనలు బాగా వాడివీడిగా జరిగాయి. సిఐడి వారు చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారికి హౌస్ కస్టడీ విధించరాదని, వారు జైల్లోనే క్షేమంగా ఉన్నారని విభేదించడం జరిగింది, వాదించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు కూడా వారికి హౌస్ కస్టడీ కేటాయిస్తే వారు ఖచ్చితంగా పూర్తిగా సహకరిస్తారని, వారు ఆరోగ్యరీత్యా, వారి భద్రత రీత్యా వారు ఇంట్లో ఉండడం క్షేమమని వారు కోరడం జరిగింది. కొసమెరుపు ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారిపై మరో 3 కేసులు నమోదయ్యాయని, వాటి నుండి బెయిల్ తీసుకునే విధంగా పేపర్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి త్వరగా బెయిల్ లభించాలని, వారి ఆరోగ్యం బాగా ఉండాలని యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు మరియు వారి సానుభూతి పరులు, అభిమానులు సర్వమత ప్రార్థనలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే జైల్లో వేయడం జరిగిందో ఆ విషయాన్ని పొలిటికల్ సర్కిల్స్లో బాగా జోరుగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో మనం మీడియాలో, వీడియోలలో కూడా చూడడం జరిగింది. వారిద్దరు స్నేహితులం అని కూడా చెప్పడం జరిగింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వారే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇటువంటి ఆలోచన చెయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పనిచేయడం పట్ల పార్టీలకు అతీతంగా చాలామంది వారి అసహనాన్ని ప్రదర్శించలేకపోయినా భవిష్యత్తు ఎన్నికల్లో ఈ తప్పిదం వల్ల చాలా ఘోరం జరిగిందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాధ కలిగిందని, దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఓట్ల రూపంలో లేదా భవిష్యత్తు రాజకీయాల్లో ఈ ప్రభావం ఉండబోతుందని వారు చెప్పకనే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ వారి సతీమణి, వారి కోడలు, కుటుంబ సభ్యులు రాజమండ్రి జైల్లో కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినా, ప్రతిపక్షంలో ఉన్నా, వారు ఎవరిపై కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేయలేదని, రాజకీయాలను వాడు వృందాగా చేయడం వారి ఒక గొప్ప లక్షణమని, కానీ ఆయనకి ఇటువంటి పరిస్థితులు ఎదురవడం పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతి వ్యక్తపరుస్తూ ఇటువంటి కష్టకాలంలో కుటుంబానికి వారికి అండగా ఉంటామని పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ముందుకు వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక స్తబ్దమైన పరిస్థితులు నెలకొల్పబడి ఉన్నాయి. ధర్నాలు చేయడం, నిరసనలు తెలపడం, ప్రతి ఒక్కరూ ఈ నిరంకుశ వైఖరిని ఖండించడం చేస్తున్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఎలా ఉండబోతుంది, హౌస్ కస్టడీ పిటిషన్ ఎలా ఉండబోతుంది, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ఇటువంటి రాజకీయాలు అనేవి భావి భవిష్యత్తు తరాలకు, భావితరాలకు ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తాయని